హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైజాగ్ బ్లాగర్స్. సో ఈ రోజైతే మనం రామనారాయణం టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇది మనకి విజయనగరం దగ్గరలో ఉంది, కోరకొండ రోడ్ విజయనగరం దగ్గరలో అయితే ఉంది. అలానే ఇది విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి ఈ టెంపుల్ అయితే ఒక 6 km ఉంటుంది. అలానే మన వైజాగ్ నుండి అయితే ఒక 45 to 50 km ఉండొచ్చు. సో నేనైతే కంప్లీట్ అడ్రస్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఈ టెంపుల్ది, అలానే గూగుల్ మ్యాప్స్తో సహా ఇస్తాను. సో ఎవరైనా తెలియని వాళ్ళు ఉన్నా లేదంటే ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు అయితే మా డిస్క్రిప్షన్లో చూసేయండి. సో ఇప్పుడైతే మనం టికెట్ తీసుకోవడానికి వెళ్దాం, వచ్చేయండి వెళ్దాం. సో నేనైతే టికెట్ తీసుకోవడానికి వెళ్ళాను. పర్ హెడ్ 60 rupees. అలానే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 AM టు ఈవినింగ్ 9 PM వరకు ఉంటుంది. సో ఈ టైంలో ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు ఉంటే రావచ్చు ఈ టెంపుల్కి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ ఎంట్రన్స్. అలానే మనకి పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దది ఇచ్చారు. సో మీరు ఎలాంటి వెహికల్ అయినా సరే పార్క్ చేసుకోవచ్చు, ఎన్ని వెహికల్స్ అయినా పార్క్ చేసుకోవచ్చు. అలానే ఏ వెహికల్కైనా సరే వాళ్ళు 10 rupees మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు. సో మీకు ఒకసారి పార్కింగ్ మొత్తం ఒకసారి చూపిస్తాను, ఏరియా మొత్తం ఒకసారి చూసేయండి. ఇంకొకటి ఏంటంటే ఈ టెంపుల్లో మనకి ఈవినింగ్ అరౌండ్ 6:30 ఆ టైంకి అయితే 3D లేజర్ షో అయితే వేస్తారు. చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మేము ఆ లేజర్ షో కూడా రికార్డ్ చేయడం అయితే జరిగింది. సో అది కూడా మీకు పార్ట్2 కింద అయితే అప్లోడ్ అవుతుంది. ఈ వీడియోలో అయితే మీకు డెబ్యూ మొత్తం చూపిస్తాము. సో వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవడంతో ఇది 2 పార్ట్స్ కింద అయితే డివైడ్ చేశాము. సో ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. సో మనం గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్గా కనిపించేది గణపతి ఆలయం ఉంటుంది. సో ఒకసారి చూసేయండి. సో ఈ టెంపుల్ని అయితే చూసారు కదా, ఇది మొత్తం 15 acres అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అలానే ఇది 2014 అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది శ్రీరామ నవమి రోజు అయితే ఇది ఓపెన్ చేశారు ఈ టెంపుల్ని. అలానే ఈ రామనారాయణం టెంపుల్ కన్స్ట్రక్షన్లో ముఖ్య పాత్ర పోషించిన వారు ఎవరైనా ఉన్నారంటే అది దివంగత నారాయణ నరసింహమూర్తి గారు. సో అతని సంకల్పంతో ఇది కట్టడం జరిగింది కాబట్టి ఈ గుడికైతే శ్రీ రామనారాయణం అనే పేరు వచ్చింది. అలానే ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ గుడిని మనకి ధనస్సు ఆకారంలో అయితే నిర్మించడం జరిగింది. మీరు సరిగ్గా చూసినట్టయితే మీరు పైనుంచి టాప్ నుంచి చూపిస్తే మీకు సేమ్ బాణం ఆకారంలో ఉంటుంది, అంటే ధనస్సు ఆకారంలో ఉంటుంది. సో ఈ గుడికి అయితే ఇదే ప్రత్యేకత కట్టడంలో. సో ఎవరైనా ఈ టెంపుల్కి వచ్చే వాళ్ళు ఉంటే ఈవినింగ్ ప్రిఫర్ చేయండి మ్యాక్సిమం, ఎందుకంటే ఈవినింగ్ అయితే ఇది లైటింగ్స్తో ఇంకా చాలా బాగుంటుంది. చూడడానికి 2 గంటలు కూడా సరిపోవు ఈ టెంపుల్ని చూడడానికి. సో మ్యాక్సిమం ఎవరైనా ఉంటే ఈవినింగ్ ప్రిఫర్ చేయండి. అంటే మోస్ట్ ఆఫ్ నేనైతే ఇక్కడ డే వ్యూని అండ్ నైట్ వ్యూని అయితే రెండింటిని కవర్ చేయడానికి చూస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలానే ఇప్పటి వరకు మమ్మల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ ఆలయం యొక్క సృష్టికర్త అయినటువంటి శ్రీ నారాయణ నరసింహమూర్తి గారి విగ్రహాన్ని అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు. ఫ్రెండ్స్, మేమైతే పైకి అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. చూడండి, ఇక్కడ నేను చూస్తే వ్యూ చాలా బాగుంది. ఆంజనేయ స్వామి చాలా పెద్ద విగ్రహం ఉంది ఇక్కడ. అలా ముందుకు వెళ్దాం బాబు. మీరు చూడొచ్చు, మేము వచ్చే టైంకి అయితే వాతావరణం కూడా చాలా బాగుంది. సో మేము వెళ్తున్నప్పుడైతే మాత్రం మాకు చాలా ప్లెజెంట్ ఫీలింగ్తో అయితే మేము వెళ్ళాం. మాకైతే చాలా బాగా అనిపించింది అక్కడికి వెళ్ళినప్పుడు కూడా. అలా కొంచెం పైకి నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్లో శ్రీ విష్ణు ఆలయం అయితే ఉంది. సో ఒక్కసారి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని కుడి చేతి వైపు అయితే రాముని చరిత్రను ఎక్స్ప్లెయిన్ చేస్తూ విగ్రహాలు అయితే ఉన్నాయి. సో అక్కడికి కూడా వెళ్ళిపోదాం పదండి.
ఇప్పుడైతే మనం శ్రీ విష్ణు ఆలయానికి అయితే వచ్చాం. ఒక్కసారి ఇది కూడా లోపలికి వెళ్ళి చూసి చూద్దాం. ఇక్కడ సీసీ కెమెరా ఉండడం వల్ల ఇక్కడ నుంచి వీడియో తీయడం తప్పు, వీడియో తీయకూడదు ఇక్కడ. సో వీడియోని ఎక్కడితో ఆపుతున్నాం, బట్ మా ప్రయత్నం మేము చేస్తున్నాం, వీడియో అయితే తీయకూడదు మరి. గుడిని అయితే ఒక్కసారి పైనుంచి చూడండి, చాలా బాగుంది ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడికి వచ్చిన ఎవరికైనా నచ్చుద్ది, ఎందుకంటే ఇక్కడ ఉండే వాతావరణం కూడా చుట్టుపక్కల నుంచి ఎటువంటి కాలుష్యం కానీ ఎటువంటి సౌండ్స్ కానీ రాకపోవడంతో చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా అయితే ఉంది. అందరూ వచ్చి విజిట్ చేయాల్సిన గుడి ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్లో మీరు గమనించినట్టయితే రాముడి చరిత్ర మొత్తాన్ని విగ్రహాల రూపంలో మన కళ్ళకి కట్టినట్టు చూపించడం జరిగింది. అలాగే స్టోరీ మొత్తాన్ని కిందన తెలుగు మరియు ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో అనువదించి రాయడం కూడా జరిగింది. మీరు చూసుకుంటూ అలా విగ్రహాలను చూస్తూ కిందన స్టోరీ కనుక చదువుకుంటూ వెళ్తే మీకు రామాయణం మొత్తం కళ్ళకి కట్టినట్టయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని అయితే గమనించవచ్చు. రామనారాయణంలోనే ఇది అతిపెద్ద విగ్రహం. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నింటికన్నా ఇదే పెద్ద విగ్రహం. అలాగే 5 రాత్రి 6:30 నుంచి అయితే ఇక్కడ లేజర్ షో జరుగుతుంది, అలాగే 3D ప్రొజెక్షన్ కూడా జరుగుతుంది. ప్రస్తుతానికి అయితే 5:30 అయింది సమయం. సో ఈ సమయంలో ప్రస్తుతానికి జనరల్గా ఉంటుంది, 6:30కి మళ్ళీ మేము తిరిగి వస్తాం, తిరిగి వచ్చి మీకు లేజర్ షో చూపిస్తాం. ఆలయానికి పక్కనే చిన్న చెరువు కూడా ఉంది, సో అది కూడా ఒకసారి చూసేయండి. రామాలయంకి అయితే వచ్చాం ఫ్రెండ్స్. సో ఒక్కసారి దేవుణ్ణి కూడా చూపిస్తాం, ఒక్కసారి చూడండి. మా దర్శనం అయితే పూర్తయిపోయింది ఫ్రెండ్స్. సో ఇంకా ఈ ఆలయం చుట్టూ ఏమేమి ఉన్నాయో మొత్తం ఒక్కసారి కిందకి వెళ్ళి మొత్తం చూపిస్తాం మీకు. మనం ఇక్కడ నుంచి కనుక కొంచెం ముందుకు వెళ్తే శ్రీ సుగ్రీవ గోశాల అలాగే వాల్మీకి గ్రంథాలయం అయితే కనిపిస్తాయి. సో మనం ముందుకు వెళ్ళి వాటిని కూడా చూసొద్దాం, రండి. మనమైతే శ్రీ సుగ్రీవ గోశాలకి అయితే వచ్చాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కృష్ణుడి విగ్రహం ఉంది మధ్యలో, అలాగే చుట్టూ గోవుల్ని అయితే పెంచుతున్నారు. పక్కనే ఉన్న వాల్మీకి గ్రంథాలయం కూడా వచ్చాం ఫ్రెండ్స్, బట్ ఇక్కడ వాల్మీకి గ్రంథాలయం అయితే క్లోజ్ చేసి ఉంది. సో సరస్వతి విగ్రహం వెళ్ళిపోతాం. చూస్తున్నారు వీణాపాణి శ్రీ జ్ఞాన సరస్వతి. ఈ సరస్వతి దేవి విగ్రహం 16 అడుగుల విగ్రహం. ఇక్కడ ఇదే కాకుండా ఇలాగే ఇంకో విగ్రహం కూడా ఉంది, దానికి కూడా వెళ్ళి ఇప్పుడు చూపిస్తాం. ప్రస్తుతానికి ఈ విగ్రహాన్ని దగ్గర నుంచి అయితే చూడండి. పక్కనే ఉన్న కమలాలయ శ్రీ మహాలక్ష్మి విగ్రహానికి అయితే మేమైతే వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మీరైతే డే వ్యూ చూసారు, అలానే నైట్ వ్యూ అండ్ 3D లేజర్ షో అయితే మీకు పార్ట్ 2లో అప్లోడ్ అవుద్ది. సో అది కూడా ఎవరు మిస్ కాకుండా చూడండి, అది చాలా బాగుంటుంది. సో మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి.